నేను భరద్వాజ్. నేను చాలా సినిమాలు తీశాను, మధ్యలో యొక్క విరక్తి కలిగి సినిమాలు మానేసాయి మధ్య. ఈ కుమార్ గారు వచ్చి నాకు ఏదో ఒక కథ చెప్పాడు, ఒక పిచ్చి కథ చెప్పాడు, ఏదో విచిత్రంగా బాగానే అనిపించింది నాకు. బాగానే అనిపించి ప్రసాద్ గారికి చెప్పాను, ఏమండి సినిమా బాగుంది, మీ అబ్బాయితో తీస్తే బాగుంటుంది సినిమా, తెలుగుకు కూడా సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక మంచి కొత్త సినిమా అవుతుంది అని చెప్పాను. చెప్తే ఆయన కొంచెం ఆవేశపడిపోయి సినిమా తీశాడు. తీస్తా ఒక ఏం పని చేశాడంటే, మీరు సమర్పించాలండి సినిమా అన్నాడు. అంటే సమర్పించడం అంటే డబ్బులు అంటే డబ్బులు లేవండి నా దగ్గర అన్న, డబ్బులు అక్కర్లేదు సమర్పించండి మీ సమయం పోయింది అన్నాడు. సరే మంది పోయేదేం లేదు కదా అని సమర్పించాను. అక్కడి నుంచి నాకు టెన్షను, తీసాడా ఏం చేశాడు, రష్ చూసేదాకా భయమే. సరే రష్ చూశాను, చూస్తే రష్ అయితే బాగానే ఉన్నట్టుంది అన్న. సరే ఎడిటింగ్ చేసినాక చూద్దాం అన్నా నేను. ఎడిటింగ్ చేసినాక చూస్తే లేదు డబ్బింగ్ అయినాక చూస్తానన్నా. డబ్బింగ్ అయినాక చూసాడు, డబ్బింగ్ అయినాక చూస్తే కాదు రీరికార్డింగ్ అయినాక చూస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని రీరికార్డింగ్ చేస్తే రఘు గారు, కుంచె రఘు గారిని ఆయన నా చిన్నప్పుడు ఏదో నా సినిమా ఒక టీవీ సీరియల్కి చేశాడు ఆయన మ్యూజిక్. ఈ టీవీ సీరియల్ మ్యూజిక్ కూడా తీసుకొచ్చి సినిమాకి పెట్టాడు అంటే, లేదండి నేను పూరి జగన్నాథ్ గారి సినిమా కూడా డైరెక్ట్ కెమెరా మ్యూజిక్ చేశానండి అన్నాడు. సినిమా చూసినాక మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు, బాగుంది సినిమా అనుకున్నాం. వీటన్నిటికంటే అబౌవ్ ఆల్ ఇప్పుడు సుకుమార్ గారు, మారుతి గారు, పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ చూసి దీన్ని నాలుగు మంచి మాటలు చెప్పారు, చూసి మంచి మాటలు చెప్పారు. సో కొంచెం ధైర్యం వచ్చింది, సరే ఈ ఆనందంలో ఈ యూనిట్ అందరినీ కలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో ఆ పాత్రధారులందరూ నిజంగా చాలా బాగా చేశారు. రక్షిత్ ఇది సెకండ్ పిక్చర్, మొన్న అంతకుముందు లండన్ బాబులు చేశాడు, ఇది సెకండ్ పిక్చరు. నక్షత్ర ఈ అమ్మాయికి రెండో పిక్చరు, సెకండ్ పిక్చరు. సో లెట్ అస్ టాక్ టు ద క్యారెక్టర్స్. ముందు డైరెక్టర్ గారిని చూద్దాం. డైరెక్టర్ గారు ఏంటి, ఉత్తరాంధ్రలో ఒక ఊరి కథ ఇంతవరకు ఎవరు చెప్పని కథ, సినిమా కథ అసలు ఎవరికైనా చెప్పని కథ ఉంటుందండి? అహంకారమా లేకపోతే పొగరా? అహంకారం పొగరే మరి. ప్రపంచంలోనే 9 కథలు ఉంటాయి, 9 కథల్లో నుంచే కథ వస్తుంది. ఎవరు చెప్పని కథ ఎట్లా చెప్పగలరు మీరు? ఎవరు చెప్పని కథ అంటే 9 కథలు రిలేటెడ్ అంటే, ఒక భార్యాభర్త మధ్య చెప్పే ప్రేమ కథ ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ అంటే ప్రేమ కథ అది. తర్వాత పగ రివెంజ్, మీరు చెప్పిన 9 జానర్స్ అన్ని దీంట్లో ఉంటే, భారతం రామాయణం దగ్గర నుండి ఎక్కడ తీసుకున్నా అది వచ్చేదే. ఇందులో కూడా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, 9 ఎమోషన్స్ ఉన్నాయి. అయితే ఇది స్మాల్ టౌన్ స్టోరీ చెప్పాను సార్. తెలుగు సినిమాలో స్మాల్ టౌన్ స్టోరీస్ చెప్పడం చాలా తక్కువగా ఉండింది, అంటే దాదాపు వేళ్ళ మీద లెక్క పెట్టేదగ్గ సినిమాలే ఉన్నాయి. జీడిపప్పు ఫ్యాక్టరీల్లో జరిగే ఇదంతా కూడా ఇందులో చూపించడం జరిగింది సార్. అంటే సినిమా తరఫు క్యాన్వాస్ అంతా కూడా దానిపైనే ఉంటుంది. రక్షిత్ గారు ఏంటి, మీరు లండన్ బాబులు చేశారు మొన్న, ఇప్పుడు వచ్చి ఈ సినిమా చేశారు, ఇది రాగా అసలు ఏమి కనపడదు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. ఈ సినిమా చూసిన తర్వాత రక్షిత్ అనే ఒక నటుడు ఉన్నాడు అనుకోడు, మోహన్ రావు వచ్చాడు పోయాడు అనుకుంటారు తప్ప అతను ఎవరో ఉన్నాడు అనుకుంటారు. సో అంత బాగా ఎమిడిపోయారు క్యారెక్టర్లో. థ్యాంక్ యూ వరదరాజ్ గారు, ముందు అసలు మోహన్ రావు ఆ క్యారెక్టర్లో ఉన్నామని నన్ను అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన చాలామంది కూడా చాలా న్యాచురల్గా వచ్చింది, ఆ క్యారెక్టర్లోనే ఉన్నావు, ఎక్కడ యాక్ట్ చేసినట్లేదని మీరు సినిమా చూసిన తర్వాత చెప్పారు. అలాగే షూట్లో ఉన్నప్పుడు ఆ ఓల్డ్ గెటప్ మీరు నన్ను మీకు గుర్తుంటే నన్ను గుర్తుపట్టలేదు ఆ రోజు. అవును గుర్తుపట్టలేదు. అది నాకు నిజంగా ఒక హ్యాపీనెస్ అనాలో ఒక రకమైన ఫీలింగ్ ఒకటి కలిగింది నాకు. ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఏజ్ వేరియేషన్కి ఒక పర్టిక్యులర్ ఇది ఫాలో అయ్యాం మేము. వాకింగ్ స్టైల్ కానీ, వేసుకునే డ్రెస్ కానీ, చెప్పులు కానీ, ఆ పీరియడ్కి ఉన్నది చాలా పర్టిక్యులర్గా ఫాలో అయ్యాము. మేమేటి కత్తి పట్టుకొనా పుట్టినాం, కాలు గజ్జిగడ్డి దేవుడి ముందు ఆడే జాతిలో పుట్టినాం. నువ్వేంటమ్మ, నువ్వు సినిమా హీరోయిన్ అంటే సన్నగా ఇదిగా ఉండాలి, కొత్త సినిమాలు వచ్చి నువ్వేంటి అట్లా లావు అయిపోయావు సినిమాలో, లావుగా అనేంటి అట్లా సినిమా కోసం ఉన్నారు కదా, లేకపోతే అట్లా లావుగా ఉంటే తెలుగు సినిమాలు అట్ట సావిత్రి గారు ఆ రోజుల్లో అంతా అట్టు ఉండేవారు మన అట్లా ఉందాం. ఫోన్లో ఏం చెప్తా, సావిత్రి గారితో పోల్చారు.
సావిత్రి గారు దేవిక గారు అందరూ అప్పట్లో అందరూ అట్లాగే ఉండేవారు. నేనే కాదు సార్, ఈ సినిమాకి దాదాపు మెయిన్ కాస్టింగ్ అందరూ లావ్ అవ్వడం సన్నపడటం అనేది డైరెక్టర్ గారు ఫస్టే చెప్పారు అందరికి. సో ఒక్కొక్క దీనికి ఒక్కొక్కలా ఉండాలి. లావ్ అవ్వడం పెట్టాడు, అక్కడ వెళ్ళినాక అన్నం పెట్టలేదు కదా, చిక్కిపోయాం కదా. రెండు రోజులకి ఎండిపోయి వచ్చాను. రెండు రోజులు పెట్టలేదు సార్. ఆయన తిన్నాడా? మనకు పెట్టలేదండి, ఆయన తిన్నాడు. ఓ మై గాడ్. క్యారెక్టర్ అయితే బాగుంటుంది. క్యారెక్టర్ వాజ్ లక్ష్మి. పక్క పల్లెటూరు అమ్మాయి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటుంది. అది ఉంటుంది. దాని గురించి నువ్వు ఎందుకు జనం చూసి చెప్తారు, నీకెందుకు కంగారు? కానీ అసలు నువ్వెందుకు చేసావు ఇటువంటి సినిమా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పల్లెటూరు ఆశ్రమం లావ్ అవటము, రేపు ఇంకో సినిమా ఎవ్వరు అనే భయం లేదా నీకు? ఉంది సార్. కాకపోతే ఆయన ఫస్ట్ డే ఆయన థ్రెడ్ చెప్పారు సినిమాకి. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను, నాకు నచ్చింది. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్లో ఇంత మంచి యాక్టింగ్ బేస్డ్ ఫిలిం పట్టడం కూడా, అంటే నా దృష్టిలో పట్టడం కూడా చాలా ప్లస్ అని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. ఏంటంటే నీకు రెండో సినిమాకి నువ్వు కథని కథ నచ్చి చేసే లెవెల్కి ఎదిగిపోయావు నువ్వు? ఏదో సార్. ఏదో సార్ అంటే కొంచెం అంటే ఎదిగావు. కొంచెం ఎదిగా ఎదిగా ఒప్పుకుంది. అంటే ఇప్పటి నుంచే కథలు వింటేనే చేస్తాను లేదా చేయను అంటాను. కానీ ఒక్కోసారి అడ్డం వస్తుంది అమ్మా, కథ వింటే చేస్తానంటే చాలామంది పంపించేస్తారు ఈ ఊళ్ళో. ప్రతిదీ నేను కథ వింటేనే చేస్తాను. ఎవరో పెద్ద హీరో సినిమాకి పిలుస్తారు. కథ వింటేనే అని అడగట్లేదు సార్, కొంచెం కథ చెప్పండి అని అడుగుతున్నాను. బిగినింగ్ డేస్లో తర్వాత కథ చెప్పబోద్ది, మేడం మేడం కథ చెప్తాను వాళ్ళు ఎమ్మడి తిరుగుతూ ఉంటాను, అది వేరే సంగతి. ఫస్ట్ సినిమా ఏది నీకు? రాజదూత్ సార్. రాజదూత్. అంతకుముందు చిన్నపిల్లగా చూసినట్టు చేశాను సార్. లిటిల్ బుద్ధా చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఆ రెండు కూడా మెయిన్ లీడ్సే చేశాను. కాకపోతే చిన్నపిల్లలు, నో చిన్నపిల్లలు. 1989 ఫిబ్రవరి 4వ తేదీన పలాస మార్కెట్లో జరిగిన హత్య కేసు అయ్యా. ఈలో పద్యాలు సుందర్రావు కొడుకులు, మంచి పాటగారు. సొంత తమ్ముడిని చంపాలంటే ఆలోచన వస్తుంది, తప్పులేదు. కానీ మనం ఎదగడం కోసం చేసే ఏ పని కూడా తప్పు కాదు. ఏమండి నేను మీరు ఇక్కడే నటోరియస్ అనుకుంటే సినిమాలో కూడా నటోరియస్ క్యారెక్టర్ చేశారు. అంత నటోరియస్ అయితే అట్ట సార్ మీరు? అంటే మీరు నటోరియస్ అని జనానికి కూడా తెలియాలని చెప్పి చేసి చూపించేశారు. అందులో అదే గుర్తించాడండి ఆయన, డైరెక్టర్ గుర్తించి అదే అంటుండడు కథ రాసుకునే అప్పుడే ఈ పేరు ఈ క్యారెక్టర్ పేరు రాసుకున్నాను రాసుకున్నాను 1-4 సార్లు చెప్తుంటాడు అండి. మరి అలాగే అనిపించాలని నాకే డౌట్ వచ్చి అడిగాను రెండు సార్లు. ఇప్పుడు ఏదైనా బాగా చేశారు నిజంగా నేను గుర్తుపట్టలే. నేను అక్కడికి వచ్చినప్పుడు రక్షిత్ కానీ నువ్వు కానీ నాకు బాగా తెలిసినాడు, బాగా క్లోజ్గా ఉండే పీపుల్ మొదటి నుంచి కూడా. అటువంటిది వాడిని గుర్తుపట్టలేదు, నిన్ను గుర్తుపట్టలేదు. కౌగులించుకున్నాడండి మీరేమో ఊరోడు ఎవడో వచ్చి కౌగులించుకున్నాను దూరంగా వెళ్ళిపోయా పాటేసుకుంటే నేను ఎవరో లేవు వచ్చుంటారులే అనుకుని ఊరుకుని అవతలికి వెళ్ళిపోయా. తర్వాత ఎవడో చూసినట్టుంది ఏంటి ఎవడు ఎవడు ఎవడో అని చూస్తే ఈడు నువ్వు నువ్వు అంటే సఫారీ డ్రెస్ వేస్తే పొట్ట ఇలా బయటకు తన్నుకుని రావాలండి ఆయన, అంత పొట్ట కావాలి నాకు అన్నాడు ఆయన. సో అందుకని సార్ ఇది చాలా తప్పు సార్, తిండి పెట్టలేదు తిండి పెట్టలేదు అందరూ అంటున్నారు. మీరు వచ్చిన 2 రోజులు తిండి లేదు సార్, మీరు వెళ్ళిపోయారు తిండి పుష్కలంగా సప్లై చేశారు. కాదు తిండే కాదు, ఇంకో కుట్ర చేశాడు తెలుసా, ఒక రూమ్ ఒక బెడ్ ఇచ్చారు, ఒక బెడ్లో నన్ను ఇంకెవరినో పడుకోమన్నారు. అతను అంటే పొద్దున్న షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను పడుకోవాలంట, రాత్రిపూట అతను వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళాలి. నేను కూడా ఉన్నాను మీతో పాటు రూమ్ ముగ్గురు వాళ్ళు, ఇద్దరు కాదు నేను మీరు షూట్ చేసుకుని వచ్చేవాడిని. రూములు లేవు సార్. అవును 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 అవును, వాళ్ళు దృష్టిపడ్డారు సినిమాలోలాగా పొద్దున్న వరకు ఒకరు పొద్దున్న నుంచి నైట్ పడుకునేవాళ్ళు, నైట్ షూట్ చేసి పొద్దున పొద్దున్న రక్షిత్ రాగారు తలుపుకుంటాడు. రక్షిత్ గారు మంచం ఇచ్చి మేము బయట కూర్చుని అన్నయ్య పేపర్ చదువుకుంటున్నాడు టీ తాగుతూ. పాతికేళ్ళుగా కేసు పట్టుకొని తిరుగుతున్నా, ఏడ్ సాధించావు? మీ మనుషులు ఎప్పుడైనా మా మీద గెలిచినారా? బురదలో అందికిపోయినాం, కాలు కడుక్కోవడానికి నీళ్ళు సరిపో, ఎవడు ఎప్పుడు వెళ్ళిపోవచ్చు మా పేకి తీసుకెళ్ళిపోతాడా అని భయంగా ఉంటుంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి అయిపోవాలా? అందులో ఎవడు మిగిలిన కష్టం కాదు రఘు. ఇప్పుడు నువ్వు మామూలు రెగ్యులర్ సినిమాలు చాలా చేసినట్టున్నా మ్యూజిక్, ఈ సినిమా చేసేసరికి నీకు టోటల్ డిఫరెంట్గా ఉంది కదా, కల్చరే డిఫరెంట్గా ఉంది, సినిమా టోనే బెటర్ డిఫరెంట్గా ఉంది, మ్యూజిక్ సైడ్ బాగుంది డిఫరెంట్గా ఉంది. నాకు దేవాన్ని చెప్తూనే ఉన్నాడండి ఈయన, కొంచెం నాకు కొన్ని సినిమాలు రిఫరెన్స్ కూడా చూపించాడు, ఈ టోన్లో ఉండాలి ఈ టోన్లో ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. రెగ్యులర్ డబా డబా డబాలు అని కాకుండా కొంచెం రీరికార్డింగ్ కూడా ఒక స్టోరీ చెప్పేటట్టుగా ఉండాలి సినిమాలో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ఒక క్యారెక్టర్లాగా ఉండాలని చెప్పి కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. మీతో తిట్లు కూడా తిన్నా అనుకున్నది వేరే విషయం. ఫోన్లు ఎత్తలేదు కదా,
కాదు, రీ రికార్డింగ్ చేయాలంటే ఫోన్లు ఎత్తకుండా రీ రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓవర్ యాక్టింగ్ అవసరం. అలా కాదండి, 3 నెలలు చేస్తారు రీ రికార్డ్. ఏమైనా నువ్వెట ఇటువంటి వాళ్ళు ఎట్ట పెట్టుకుంటారా మీరు? నేను అందుకే ఫోన్ చేయడం అనేది వెళ్ళి కూర్చుండేవాడిని సార్. వెళ్ళి కూర్చుంటే తిట్టి ఎలగొట్టేవాడు, అన్నం పెట్టేవాడు. లేదండి, టైం తీసుకొని అప్లోడ్ వెళ్ళినట్టు వెళ్ళేవాడిని సార్. అప్లోడ్ 9:30కి రెడీగా ఉండేవాడి. నా కింద టీ స్టాల్ ఉంటుంది. అంటే ఫిల్మ్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ కూడా కొంచెం సాలిడ్గా ఉందండి. దాంతో ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని సీన్లన్నీ ఆర్ఆర్ దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగానే ఉంటాయండి కొన్ని. వాటిని ఫిలప్ చేయడానికి ఇదంతా కొంచెం ఇది టైం బట్టి కొంచెం ఇదైంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా అవుట్పుట్ చూసిన వాళ్ళు అందరూ చెప్పడం అది సాటిస్ఫాక్టరీగా. మేకింగ్ మనం పుస్తకం రాయించండి ఫలాసా మేకింగ్ మేకింగ్ షూటింగ్లో ఎదురైన అనుభవాలు ఒకటి కాదు సినిమా రిలీజ్ అయ్యాక చాలా అద్భుతం. డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్ ఒకటి రాజు మీన ఊరి వాళ్ళ సపోర్ట్ కూడా చాలా గొప్పదని. ఊరు సపోర్ట్ లేకపోతే అంత సినిమా చేయలేము. దగ్గర దగ్గర 40-50 రోజులు అవునండి చేశారు. ప్లస్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు కూడా విపరీతంగా సపోర్ట్ చేశారు. లేకపోతే ఆయన పెట్టిన బాధలకి పని జరగదు, ఆ సినిమా అవుట్పుట్ అట్లా రాదు. సార్ జనార్దన్ గారు సార్, ఇదే ఫస్ట్ పిక్చరా మీకు ఇంతకుముందు అని చేశారు? అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ సార్. ఇంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్స్ అండి, అలాగే ఒక సీన్లో కనిపించి వెళ్ళిపోయి క్యారెక్టర్లు అయితే చేశానండి. అంటే మీకు సినిమా ఇంట్రెస్టా లేకపోతే మామూలుగా బిజినెస్? నాది బిజినెస్ అండి, కానీ నాకు సినిమాలు చాలా ఇంట్రెస్ట్ సార్. రోజు కంపల్సరీగా ఒక సినిమా చూసే పడుకుంటాను నేను, అంత ఇంట్రెస్ట్ సార్ నాకు. తర్వాత కరుణ కుమార్ ఏంటంటే నాకు వైజాగ్లోని కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం నాకు. సో అప్పుడు నేను మన సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అయినప్పుడు అక్కడ వైజాగ్లోనే చేసామండి, సాయిప్రియా రిసార్ట్స్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అయినప్పుడు ఫస్ట్ కరుణ అంతకుముందే పరిచయం. కరుణ నాతో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ రావడం చేయడం తర్వాత అప్పుడే అర్థమైపోయింది ఈయనకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్. ఈ క్యారెక్టర్ చేసినాక మీకు ఏం ఫీలింగ్ వచ్చింది? సినిమా చూశారు మీరు? చూసాను సార్. చూసారా? చూసినాక ఎట్లా అనిపించింది మీకు? నాకు అద్భుతంగా అనిపించింది సార్ నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు కొన్ని ఇదైతే సార్, నేనైతే డబ్బింగ్ చెప్పిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వేరే చిన్నది ఏదో అప్పటికింకా ఇది అవ్వలేదు సార్, ఏది మన రీ రికార్డింగ్ అవ్వలేదు. రీ రికార్డింగ్ అయిన తర్వాత ఎక్కడో ఒకటి మిస్ అయింది, మీరు హైదరాబాద్ ఏదైనా వచ్చేది ఉండేటట్టయితే మీరు ఒకసారి రండి, ఒక జస్ట్ కరెక్షన్ కోసం. ఆ కరెక్షన్ కోసం వచ్చి నేను అంతకుముందు డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయాను సార్. అప్పుడు ఇంకా ఆర్ఆర్ అంతా అవ్వలేదు. అప్పుడు ఆర్ఆర్ బిట్స్ వేసి చూపించిన తర్వాత ఆ సౌండ్ అది ఆ చిన్న స్క్రీన్ మీద ఆ టీవీలోని చూసే నేను. సో వెంటనే మనోడిని మామూలుగా పెసకలేదండి. అతను ఎందుకు పెసట్? నువ్వు మ్యూజిక్ చేసిన ఆడైతే సార్? ఆయన లేరు అప్పుడు, ఉంటే ఆయన బిస్కేసేవారా? ఫస్ట్ చూసి ఫస్ట్ నేనే ఫోన్ చేశాను సార్ ఆయనకి. అద్భుతంగా చేశారు, ఒక సీన్ భలే నచ్చింది అని చెప్పరా? ఫస్ట్ ఫోన్ చేసింది రవి గారు ఫోన్ చేశారు సార్. రవి గారు అంత ముందు నాకు పరిచయం ఉన్నారండి ఆయన, భాస్కర్ భట్ల గారితో. భాస్కర్ భట్ల నాకు మంచి ఫ్రెండ్ సార్, ఆయన మిత్రుడు. కొన్ని కొన్ని డైలాగులు అక్కడ మీకు ఆ శ్రీకాకుళం యాసతోని ఆ స్లాంగ్తోని కొన్ని డైలాగ్స్కి థియేటర్లోనే ప్రివ్యూ చూసినప్పుడే జనాలు క్లాప్స్ కొట్టారండి, అంత బాగుంది మీ క్యారెక్టర్, డైలాగులు అంత బాగున్నాయి అని చెప్పేసి. కొన్ని సినిమాలో రావు గోపాలరావు గారు డైలాగుల గురించి మాట్లాడుకున్నారు కదండి, అలా మాట్లాడతారండి పొద్దున ఆయన చెప్పిన డైలాగుల గురించి? మిర్చి మాధవి గారు చెప్పండి, మీరు మిర్చి నుంచి ఇంకెప్పుడు బయటకు వస్తారు? ఇదిగో ఈ పలాసతో వచ్చేస్తారు. పలాస మాధవి అయిపోతారా? అంతే అనుకుంటా. అవ్వాలని ప్రయత్నంలో ఉన్నారు. చాలా బాగుంది క్యారెక్టర్, విచిత్రంగా ఉంది. నాకు ఎవరు ఆవిడ ఎవరో బాగా చేశారని అడిగితే మిర్చి మాధవి గారు అండి అన్నారు. నేను గుర్తుపట్టలే అట్లా, గుర్తు రావట్లేదు అసలు ఆ సినిమా. ఈ సినిమా చూసినాక మిర్చిలో చేశారనేది గుర్తులేదు నాకు. ఇక్కడ డైరెక్టర్ గారి గురించి ఎందుకు చెప్పాలంటే చాలా చాలా మూవీస్ చేశాను, కానీ ఒకళ్ళ కోసం అంత క్యారెక్టర్ రాసి అంత వర్క్ చేయడం అనేది ఈ రోజుల్లో నేను హార్డ్లీ అసలు క్యారెక్టర్సే లేవు చెప్పాలంటే. మీకు తెలియదే ఉంది, 3 నలుగురో చుట్టూ తిరుగుతుంది మూవీ అలాంటిది. ఇంతమందికి ఆయన
అంత ఎలివేషన్ ఇవ్వడం అనేది ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా దాని ముందు కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్గా దాన్ని ఏదో చిన్నగా ఇంజెక్షన్ ఇచ్చినట్టు మొత్తం ఆ క్యారెక్టర్ అంతా ఎక్కించి మనం అక్కడ వెళ్తే ఇంకా అది అయిపోతాం అనమాట ఆటోమేటిక్గా. భాష కానీ అక్కడ నుంచి షూటింగ్ చేసి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు అదే మాటలు మాట్లాడుతుంటే మా అబ్బాయి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే అంత ఇన్వాల్వ్ చేశారు ఆయన, అది ఆయన గొప్పతనం. ఫస్ట్ థింగ్ ఆ యాస పెట్టాడు, ఉత్తరాంధ్ర యాస అనేది మనకి ఇంతవరకు తెలుగు సినిమాల్లో ఫుల్ పిక్చర్గా వాడింది ఎక్కడ లేదు. ఎక్కడ కామెడీకి దానికి దీనికి వాడారు, లేకపోతే ఒక క్యారెక్టర్కి వాడారు ఎక్కడన్నా, బట్ ఇది మొత్తం సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి వాడారు. ఫస్ట్ పాయింట్ కామెడీగా కానీ లేకపోతే హెంచ్ మెన్కి పెట్టినప్పుడు కానీ శ్రీకాకుళం స్లాంగ్ అని అది కూడా ప్రాపర్ శ్రీకాకుళం స్లాంగ్ కింద అయితే చూపించట్లేదు రాసిన. అంటే ఇప్పుడు పలాసలో వీళ్ళంతా ఒక 40 రోజులు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అలా మాట్లాడరు, అందరూ మామూలు. నేను పలాసోడిని సరే నాకు కొద్దిగా మిక్స్డ్ ఇది ఉంది కాబట్టి కొద్దిగా రిఫైన్ అయ్యి ఉండొచ్చేమో తప్ప అంతా చాలా చక్కగా మాట్లాడతారు. అంటే ఇప్పుడు మీరు రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్ విన్నారనుకోండి, సో వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఒరిస్సా బార్డర్లో ఉండే వెరీ రూరల్ విలేజెస్లో కూడా ఇప్పుడు రిఫైన్ అయిపోయింది సార్. అంటే మరి ఆ స్లాంగ్తోని మనం అంటే అర్థం కూడా కాదు మనకి, అంటే మాకే అర్థం కాదు. అయితే ఇందులో నేను ఏం చేశానంటే ఈ సినిమా ఓన్లీ శ్రీకాకుళం వాళ్ళు ఒకళ్ళే చూడరు, ఆంధ్రప్రదేశ్ అంతా చూడాలి, తెలంగాణలో చూడాలి, బయట చూడాలి, అంతా చూడాలి కాబట్టి భాషలోని సొగసుని తీసుకున్నాను సార్. అంటే అక్కడుండే ప్రత్యేకమైన పదాలు అనేది పల్లకోయ అని ఈయన ఒక 3 సార్లు అంటారు. పల్లకోయ అని అంటారు, పల్లకోయ అంటే నోరు మూసుకో అని అర్థం, నోరు మూసుకో లేదా ఊరుకో అని అర్థం, అది చెప్పిన దాన్ని బట్టి. సో అలాంటి సొగసునంతా తీసుకున్నాను సార్ భాషది, మిగతాదంతా కూడా న్యూట్రాలిటీతోనే మెయింటైన్ చేశాను. అందరికీ అర్థం అవ్వాలి అన్న దీంతో మెయింటైన్ చేశాను. ఆ చిన్న విరుపు ఏదైతే ఉంటుందో విరుపు అందరూ కూడా మాట్లాడేటట్టుగా జాగ్రత్త తీసుకున్నాం. ఇప్పుడు రఘు గారి క్యారెక్టర్ కానీ, రక్షిత్ కానీ, లేదా నక్షత్ర గారు కానీ, మాధవి గారు కానీ వీళ్ళంతా మాట్లాడిందంతా కూడాను సొగసును మాత్రం తీసుకొని న్యూట్రాలిటీతోనే మెయింటైన్ చేశాను సార్. మోహన్రావు ఒక్కడ అయిపోన్నారా? మీరు పూర్తిగా వాడారో లేదో మాకు తెలియదు కదా, యాస తెలియదు, భాష తెలియదు. భాష తెలుసు కానీ యాస తెలియదు. ఆ యాస నిజంగా మీరు చెప్పినట్టు చాలా చోట్ల యాస మనకు అర్థం కాదు. కొన్ని చోట్ల తమిళనాడులో తెలుగు మాట్లాడతారు, అది వేరే. తమిళనాడులో అసలు అది తమిళ తెలుగు అనుకుంటారు, మనం తమిళ అనుకుంటాం. కర్ణాటకలో తెలుగు మాట్లాడతారు తెలుగు వాళ్ళు, అది మనకు అర్థం కాదు, అది ఏది ఇంకో భాషలాగా ఉంటుంది. సో అట్లా ఒక్కో చోట దాన్ని తెలుగు ఇంకో రకంగా వినపడతూ ఉంటాం. సో ఆంధ్రాలో ఉన్న రాష్ట్రాల్లోనే జిల్లాలు అందులో ఏమైపోయిందంటే సినిమాలు కానీ వేరే మాధ్యమాలన్నీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న భాషను అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రతిదీ కొత్త యాసలాగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ యాస వచ్చేసరికి కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సినిమాలన్నీ తెలంగాణ యాసలోకి వచ్చేసరికి ఇప్పుడు నార్మల్ అయిపోయింది అది. ఇప్పుడు ప్రవీణ్, ఇంతకుముందు ఏం సినిమాలు చేసావు నువ్వు? నేను ఇంతకుముందు ఒక సినిమా చేశాను సార్, అంటే అది 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా చేశాను అంతే సార్. షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చానండి. ఎలా ఉంది నీకు చేసినప్పుడు, ఎలా ఉంది చేసినాక ఎలా ఉంది? నాకు ఒక వర్డ్లో చెప్పాలంటే పలాస లాంటి ఆపర్చునిటీ నాకు రావడానికి 10 ఇయర్స్ పట్టింది సార్. నా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పలేను సార్. సో అది నా ఎక్స్పీరియన్స్ సార్. వితౌట్ ఎనీ ఆడిషన్ ఏమి చేయకుండానే నా మీద నమ్మకం. ఆడిషన్ చేయలేదని డబ్బులు ఇచ్చావేంటి? డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు సార్. ఆడిషన్ చేయడానికి ఇచ్చాడు నీకు? నాతో అందరినీ ఆడిషన్ చేస్తున్నాను సార్, అది సార్ ఇది సార్ అని రోజు చెప్పేవాడు. నాకు నేను ఆడిషన్ చేయకుండా ఇచ్చానంటే ఏదో క్యాష్ ఇచ్చి ఉంటావు తెలియకుండా ఇటువంటి జరిగింది అనమాట ఈ సినిమాలో. లేదు సార్, అట్లేం లేదు సార్. పిలిపించి ఆడిషన్ చేయలేదు సార్. ఇతను నటిస్తున్న దగ్గరికి నేను రఘు గారు వెళ్ళాం. ఒక మంచి ఆపర్చునిటీ ఇండస్ట్రీలో రావడం చాలా కష్టం. ఆ ఒక్క ఆపర్చునిటీ చాలా ఇయర్స్ పడుతుంది చాలామందికి, కొంతమందికి లైఫ్ కూడా పోతుంటుంది. సో మంచి ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేశాను, నాకు ఇప్పుడు దొరికింది, అది దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాను సార్. సో దీని త్రూ నా కెరీర్ డిపెండ్ అయ్యి ఉంటుందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సినిమా చూసావా? చూసాను సార్, 2 టైమ్స్ చూసాను. యాక్ట్ చేసినందుకు బాగుందా, సినిమాగా బాగుందా? సినిమాగా బాగుంది, యాక్ట్ చేసినందుకు కూడా బాగుంది, రెండు బాగుంది. వచ్చినాడు వాసు గుడి పేక తీసుకెళ్ళిపోనాడు. బాగుచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. విజయ్, వాట్ మిస్టర్ సెబాస్టియన్? ఏంటి సినిమాలు ఏం చేశావు నువ్వు? ఇంతకుముందు ఒక మూవీ చేసాను సార్, భైరవ గీత, అందరూ ఫుల్ నెగిటివ్ రాంగప్పుల. తర్వాత పలాస నాకు అదంటే ఫుల్ నెగిటివ్ షేడ్ సార్, ఒక సైకో విలన్ ఆ క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్కి వేరియేషన్ నాకు బాగా ఈ మూవీ త్రూ
వేరియేషన్ బాగా కనబడుతుంది. కర్ణ సార్ కూడా చేయించుకున్నారు పోలీస్ క్యారెక్టర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఆర్టిస్ట్కి రెండు వేరియేషన్స్ చేయాలంటే చాలా రేర్గా పడుతూ ఉంటాయి. అండ్ విలన్ చేసిన తర్వాత నాకు ఆ విలన్గా మంచి నేమ్ వచ్చింది, భైరవగీత్కి క్యారెక్టర్ నేమ్ వచ్చింది. ఇంకా నాకు అవే క్యారెక్టర్స్ పడతాయి అనుకున్నాను, కానీ సెబాస్టియన్ పోలీస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా అనిపించింది. ఒక యాక్టర్గా ఐఎమ్ ఫుల్ సాటిస్ఫైడ్. ఈ సినిమాతో నీకు ఛాన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది సార్, వస్తాయి డెఫినెట్గా, గ్యారంటీ. ఆల్రెడీ సుకుమార్ గారు ఆఫీస్ నుంచి కూడా కాల్ వచ్చింది. మన సినిమాలో రాజారావు గారు, రాజారావు అని అబ్బాయి చూసారు, అతను తీసుకున్నారు. జగదీష్ మన హీరోయిన్ గారి అన్న క్యారెక్టర్ చేసిన అబ్బాయి ఉన్నాడు, అతను తీసుకున్నారు. రాజశేఖర్ అని ఒక అబ్బాయిని తీసుకున్నారు. షూట్ కూడా అయిపోయింది సార్, వాళ్ళకి ఒక షెడ్యూల్ అయింది. గుడ్ గుడ్ గుడ్. సినిమా తీస్తాం డైరెక్టర్ అయిపోదాం అనుకున్నప్పుడు ఎవరైనా కమర్షియల్ డైరెక్టర్ అయిపోదాం, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోవచ్చు, డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ ఇటువంటి సినిమాలు తీస్తే డబ్బులు రావు, పేరు వస్తే వస్తున్నాము, అవార్డులు వస్తాయేమో, కానీ డబ్బులు డైరెక్టర్గా డబ్బులు, ప్రొడ్యూసర్గా డబ్బులు రావచ్చు. ఈ సినిమా ఆడితే కమర్షియల్ సినిమా కంటే ఫాస్ట్గా పెరిగిపోతాం, ఓవర్ నైట్ కోట్లలోకి వెళ్ళిపోతాం డైరెక్షన్ కాస్ట్. ఇటువంటి సినిమాలు చేస్తే బడ్జెట్ సినిమాలు అవుతాయి కాబట్టి పెద్దగా పెరగదు. మరి ఎందుకు మీరు ఇది ప్రిఫర్ చేశారు, ఇటువంటి సినిమా చెప్దాం అంటే? నేను కథలు చెప్దాం అనుకున్నాను సార్. అంటే చాలా రోజులుగా మనం కథలు చెప్పట్లేదేమో అని నా ఫీలింగ్. అంటే ప్రాపర్ కథ చెప్పకుండా ఒక చిన్న సెటప్ బేస్డ్తో కాంబినేషన్స్తో వెళ్ళిపోతుంది. కమర్షియల్ సినిమాని కూడా కథతో చెప్పొచ్చని నేను నమ్ముతున్నాను. దానికి ఇప్పుడు ఈ సినిమాతో అంటే ఇండస్ట్రీ ఎలా ఆపరేట్ అవుతుందో కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి ఇంత సెటప్ని ఈ బడ్జెట్తో ఇంత కథని చెప్పగలిగినప్పుడు ఇంకా కొంత బడ్జెట్ ఇచ్చి చెప్పగలుగుతాడు అనే నమ్మకం అవతల నేను కలిగించగలనేమో అనుకుంటున్నాను. నేను కూడా పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నాను, కమర్షియల్ సినిమా, బట్ అది గ్రౌండ్ మీద ఉండే సినిమా చేద్దామని అనుకుంటున్నాను సార్, అంతే. తీసేటప్పుడు టెన్షన్ లేదా ఇది ఆడుతుందో ఆడదో, ఇటువంటి సినిమాలు చూస్తారో చూడరో, ఇటువంటి భయాలు ఏం లేవు తీసేటప్పుడు? ఆనెస్ట్గా సార్ మీకు వచ్చి నేను కథ చెప్పాను చూసారా, కథ చెప్పినప్పుడు నా మైండ్లో ఆ రోజు ఉన్నది ఏంటంటే మీరు నేను సీన్లుగా చెప్పిన సీన్ అంతా చెప్పక కథగా చెప్పు చాలు అన్నారు. అలాగ అంటే మీరు ఒక 10-15 నిమిషాల్లో అయిపోయినట్టుగా మీరు నన్ను అడిగితే మీకు నిన్ను ఒక ఇంటర్వెల్ తీసుకొని దాదాపు 1.5-2 గంటలు చెప్పాను. మీరు అశాంతం విన్నారు, ఒక విషయం మనం డిస్కస్ చేసాము, తర్వాత అది మార్చుకున్నాం. సో అది ఫస్ట్ కాన్ఫిడెన్స్. లండన్ బాబుల్ లాంటి సినిమా తీసి ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చాలా కథలు విన్నా కూడా ఈ కథ నేను ఆయన అంటే యాక్చువల్లీ నాకు తెలిసి మొత్తం కథ అంతా విని డిస్కస్ చేసి దాని తర్వాత మాట్లాడే ఇది ప్రసాద్ గారు. అలాంటిది ప్రసాద్ గారికి ఇది కథ చెప్పలేదు, సినిమా ఓకే అందాక నేను కథ అయితే ఎప్పుడు చెప్పలేదు. పలాసా తాలకు హిస్టరీ చెప్పాను, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది సార్ అని చెప్పాను. ఆయన గో అహెడ్ అని చెప్పారు. అది రెండో నమ్మకం. సినిమా తీస్తున్నంతసేపు ఏ రోజు కూడా నాకు సినిమా ఇది ఆడుద్దా లేకపోతే బాగా వస్తుందా రాదా అనేది ఏ రోజు నేను భయపడలేదు. భయపడిందంతా ఏంటంటే యూట్యూబ్ ఏవో మనం డిస్కస్ చేయలేని కారణాల వలన అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఇది వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఇది కంప్లీట్ చేస్తామో లేదన్నది ఒక్కటి మాత్రం నాకు టెన్షన్ ఉండింది సార్. ఫస్ట్ రక్షిత్ అతనిది కాంబినేషన్లో మేము 2వ రోజు 3వ రోజు షూటింగ్ చర్చ్ సీన్ తీసాం. చర్చ్ సీన్ తీసిన రోజు నాకు కాన్ఫిడెన్స్, ఎందుకంటే అవే కొద్దిగా కీలకమైన, మిగతావన్నీ నేను చేయించుకోగలను, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది. ఈ ఎమోషన్ బాగా ప్రాపర్గా వర్కౌట్ అవుద్దా లేదన్నది. ఇతను సర్ప్రైజు, అతను సర్ప్రైజ్, రెండిద్దరూ సర్ప్రైజ్ ఇచ్చారు ఆ రోజు నాకు. చాలా బాగా జరిగింది అది. రక్షిత్ గారు ఏం సార్, నువ్వు లండన్ బాబులు చేసావు, నిజంగా మంచి సినిమానే కానీ ఎందుకు ఆడలే సరిగ్గా మనకి? ఏ హీరో అయినా నీ వయసులో ఉన్న హీరో వస్తే 4 పాటలు ఉండాలి, 4 డాన్స్లు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి అనుకుంటారు. ఏదన్నా కొంచెం ఆడే సినిమా కావాలి అనుకుంటారు. 2వ సినిమా కూడా ఆడకపోతే నా భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన రాలేదా? ముందు మీరు కథని టిక్ కొట్టారు, తర్వాత నానిని కథ బాగుందన్నారు. సో మీరిద్దరూ అంత కాన్ఫిడెంట్గా మామూలు కథకైతే అంత యాక్సెప్టెన్స్ ఉండదు. ఏదో ఒకటి ఇదో అదో బాగలేదనో ఏదో వంకలు ఉంటాయి. కానీ ఇద్దరు వంక లేకుండా ఈ కథ చాలా బాగుంది అని చెప్పిన తర్వాత నేను ఆ దృష్టితో విన్నప్పుడు ఒక హీరో 4 వేరియేషన్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనపడలేదు వరదాజ్ గారు. సో అది నేను మెయిన్గా చాలా బాగుందని ఫీల్ అయ్యాను. తర్వాత అందరి క్యారెక్టరైజేషను ఒక డిఫరెంట్
ఏజ్లోకి మనం తీసుకెళ్తున్నాము. అలాగే ఆ డైలెక్ట్ కానీ ఆ పీరియాడిక్ రా సినిమా కానీ నాకు చాలా అనుకుని నేను ఆ గెటప్కి సూట్ అయ్యేటట్టు జుట్టు పెంచి గడ్డం పెంచి ఆల్మోస్ట్ ఒక 6 నెలలు దీని మ్యాచ్ చేసి చేశాను. కానీ నాకు కూడా ఒక డౌట్ ఉండేది భరద్వాజ్ గారు, ఆ ఓల్డ్ గెటప్కి నేను అసలు సెట్ అవుతానా లేదా అనేది ఫస్ట్ నుంచి నాకు ఉంది. తర్వాత 6 మంత్స్ తర్వాత నిజంగానే అంత గెటప్ అంతా వచ్చిన తర్వాత ఆ వైట్ డై వేసుకున్న తర్వాత నిజంగానే నాకు నాకే చాలా ఆశ్చర్యంగా చాలా ఆనందం కలిగింది. ఇంత 6 నెలలు ఇది చేసిన తర్వాత ఆ లుక్ చూడగానే దాని తర్వాత ఇమీడియట్గా మీరు గుర్తుపట్టకుండా ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. సినిమా జరిగేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు చాలా జాగ్రత్తలు తీసుకుని చేసాము. ఎండ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎప్రిషియేట్ చేస్తుంటే మేము పడిన ఆ 60 రోజులు అక్కడ షూట్ చేసినప్పుడు పడిన కష్టానికి సుకుమార్ గారు ఇది ఒక లైఫ్ టైం రోల్ అని చెప్పి మాట్లాడారు. రాత్రి 1 గంటకి నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అదొక గూజ్ బంప్స్ మూమెంట్ నాకు. తర్వాత అరవింద్ గారు ప్రతి వేరియేషన్లోనూ చాలా బాగా చేసావు, ఎమోషన్స్ అన్నీ బాగా వచ్చినాయి అన్నారు. అలాగే భరద్వాజ్ గారు ఎప్పుడు మామూలుగా అయితే తిరుగుతూనే ఉంటారు బాగున్నా బాగోపోయినా, ఆయన ప్రతి చిన్న 18 ఇయర్స్లో బాగున్నావు, 60 ఏళ్ళలో బాగున్నావు, అన్నీ బాగున్నావు, బాగా చేసావన్నారు. చాలా హై మూమెంట్ అది నాకు. నీ కెరియర్గా నువ్వుగా ఆలోచించేటప్పుడు రక్షిత్గా ఆలోచించేటప్పుడు నువ్వు మర్చిపోవు, మీ నాన్న డబ్బులు పెట్టారా నేను మెచ్చుకున్నానా అనేది అనేది వదిలేస్తే మన కెరియర్ ఏమైపోతుంది? ఈ సినిమా చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎలాంటి క్యారెక్టర్ చేయాలో, అసలు నువ్వు భవిష్యత్తు నువ్వేం ఆలోచించుకున్నావు, అంటే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? అంటే ఫ్రాంక్గా ఆ టైంలో నేనేమనుకున్నానంటే భరద్వాజ్ గారు, కమర్షియల్ సినిమాలు ఇట్లాంటి రెగ్యులర్ సినిమాలు చేయడానికి చాలామంది పెద్ద హీరోలు ఉన్నారు, ఎస్టాబ్లిష్డ్ హీరోలు ఉన్నారు, కానీ మనము అయ్యే చేస్తే మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, ఒక రెగ్యులర్ సినిమా అలాగా ఉంటుంది, దాన్ని మనం చేసేది ఏముంటుంది అని నేను ఫీల్ అయ్యి ఈ కథ నాకు చాలా డిఫరెంట్గా అనిపించి చేయడం జరిగింది. మేమేటి కత్తి పట్టుకొనా పుట్టినాం, కాలు గజ్జిగడ్డి దేవుడి ముందు ఆడే జాతిలో పుట్టినాం. నాలుగు వేరియేషన్స్ చెయ్యటం అంటే అసలు ఆలోచిస్తే భయం ఇలా నీకు, ఇది ఎక్కడ గొడవ లేనిపోయింది, నేను ఏదైనా 4 పాటలు పాడుకోకుండా ఈ గొడవ ఏంటి నాకు, వీళ్ళిద్దరు కలిసి ముసరాళ్ళు ఇట్ట నా నెత్తి మీద పెట్టారు అని. 18 ఇయర్స్ గెటప్కి ఆ 60 ఇయర్స్ గెటప్కి నిజంగా చాలా భయపడ్డాను భరద్వాజ్ గారు. అంటే నేను ఎప్పుడు క్లీన్ షేవ్ చేయలేదు ఇప్పుడు దాకా, సో ఆ గెటప్ మేము షూట్ లాస్ట్కి వచ్చేదానికి చేసాము, అదొకటి భయం. ఫస్టే ఈ గెటప్ అంతా సెట్ అయిపోయింది, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఓల్డ్ గెటప్ చేసాం. తర్వాత 3 గెటప్లు కూడా చేసాం బాగానే. లాస్ట్ గెటప్ వచ్చేదానికి నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ గెడ్డం అంతా తీసేసి చూపించాం కుమార్ గారు, లేదు అది కూడా తీసేయాలి సార్ కుమార్ గారు అంటే మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం, ప్లీజ్ సార్ ఇదంతా బాగుండదేమో నాకు తెలియదు, ఇట్లా ఎప్పుడు చేయలేదు అంటే లేదు నన్ను నమ్మండి అని చెప్పి ఆయన మొత్తం 0 చేపించి చూపిస్తే ఓకే, నేను కూడా తర్వాత సాటిస్ఫై అయ్యాను. ఆయనకు అంత విజన్ అంత క్లారిటీ ఉంది అప్పుడు. సో 4 గెటప్లు బాగా వచ్చినాయని మీరు మెచ్చుకున్నారు కాబట్టి నాకు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను. నేను మెచ్చుకుంటే జనం చూసేస్తారు, జనం కదా చూసి చెప్పాలి మనంగా. నేను మీరు ముందు ఏదో ఒకటి నెగిటివ్ చెప్తారు కదా గారు, అంటే నేను మొత్తం నెగిటివ్ మనిషిని అనమాట, నేను పాజిటివ్ కాదు మీ లెక్కలో. దుర్మార్గులరా, ఇంత దుర్మార్గంగా తయారయ్యారా మీరంతా? ఓ దేవుడు ఇవాళ నుంచి నేను మారుతాను. ప్రతివాడిని సార్ మీరు దేవుడు సార్ అంటే ఉంటే బెటర్గా నాకు పాజిటివ్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే మీరు చెప్పే మ్యాక్సిమం ఉన్న నెగిటివ్ అంతా చెప్పేస్తారు కాబట్టి భరద్వాజ్ గారు మీలో నెగిటివ్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. నాలో నెగిటివ్ కాదు, నేను నెగిటివ్ కాదు, మీరు మాలో నెగిటివ్ చెప్తాం, అది అర్థం చేసుకోవాలి కదా మీరు. సొంత తమ్ముడిని సంపాలంటే ఆలోచన వస్తుంది, తప్పలేదు, కానీ మనం ఎదగడం కోసం చేసే ఏ పని కూడా తప్పు కాదు. మోహన్రావు వచ్చినాడు, వాసుగుడి పేక తీసుకెళ్ళిపోనాడు. బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. ఈ సినిమాలో ఒక కొన్ని వర్గాల గురించి కానీ ఇప్పుడు సమాజం, ఇప్పుడు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక మార్పులు రాలేదు అనేది దర్శకుడు అనుకుని నమ్మిన కథ ఇది. ఇంకా మార్పు రావాలి
ఆ రోజు గాంధీ గారు అనుకున్నా, అంబేద్కర్ గారు అనుకున్నా, ఈ సమాజం ఇలా ఉండాలి అని వాళ్ళిద్దరు కలలుగా అన్నారు. ఆ 78 నాటికి కళలు అట్లాగే ఉన్నాయి. నీ క్యారెక్టర్ ఫైనల్గా చెప్పేది కూడా అదే కదా, 2018 వరకు కూడా, 2018 వరకు. ఇప్పుడు ఇప్పుడు కన్నా మారుతుందనే మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఒక మనిషిగా, ఇప్పుడు చెప్పు హీరోగా కాదు, ఒక మనిషిగా నీ ఫీలింగ్ ఏంటి దీని మీద? ఇనీషియల్గా అయితే నా క్యారెక్టర్ నచ్చిందనే చేశాను వరదాజ్ గారు. సినిమాలో ఈ డైలాగ్స్ ఇవన్నీ తర్వాత నాకు కూడా ఒక చిన్న చిన్న అవగాహన వచ్చింది, సమాజం ఎట్లా ఉంది, సొసైటీ ఎట్లా ఉంది, ఇన్ని వర్గాలు. నాకు ఇంతకు ముందు అయితే తెలియదు ఇంత డీప్గా, కానీ ఇది చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది, ఇది ఖచ్చితంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. మారాలి అనుకుంటున్నావు, మారుతుంది అనుకుంటున్నాను. మారటానికి నీ వంతు సాయం చేస్తానికి ఎప్పుడు తయారు? నీ వంతు సాయం అంటే ఏముండదు, ఎప్పుడైనా అవసరమైతే సమాజానికి అవసరమైతే నీ ఇది ఇస్తావా, నీ సహాయం కంట్రిబ్యూషన్ ఇస్తావా? తప్పకుండా నా కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. కంట్రిబ్యూషన్ డబ్బులు ఇవ్వటం కాదు, అవసరమైతే నేను ఖచ్చితంగా వచ్చి సమాజంలో సమాజంలో. కుమార్ గారు, భవిష్యత్తులో సమాజం ఇలా ఉండాలా? ఈ కులాలుగా మతాలుగా విడిపోతున్న సమాజం ఇంకా విడిపోతుందా, కలుస్తుందా? అట్లీస్ట్ మేము చదువుకునే రోజుల్లో మా రోజుల్లో ఎంత ఉండేది కాదు, ఇప్పుడు బాగా కలుషితం అయిపోయింది. మీరు చెప్పిన 78 కూడా ఇంత మోసం లేదు. 78 గట్ట విలేజుల్లో వాటిల్లో రాగా ఉండేది, కానీ ఇక్కడ సిటీస్లో ఉండేది కాదు. ఇప్పుడు సిటీస్ అంటే అమెరికా లాంటి విదేశాల్లో కూడా ఈ దరిద్రం తయారైంది. సో ఇది మళ్ళీ సైకిల్ మారి మళ్ళీ మొదటికి వస్తుందా, లేకపోతే ఇట్లాగే ఇంకా విడిపోతారు అనుకుంటున్నారా? విడిపోకుండా ఉండటానికి మీరేమనుకుంటున్నారు? ఒక ఒక జనరేషను కంప్లీట్గా, అంటే సాంకేతిక విప్లవం రావచ్చు లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు సార్, గ్లోబలైజేషన్ అయిన తర్వాత గాడ్జెట్ ఫ్రీక్స్ అయిన ఏదైతే ఇప్పుడు జనరేషన్ ఉందో ఆ జనరేషన్ వలన ఒక లాభము ఒక నష్టం రెండూ ఉన్నాయనుకుంటున్నానండి. లాభం ఏంటంటే వాళ్ళకి ఏది తెలియకపోవడం, నష్టం కూడా ఏది తెలియకపోవడం. సో చాలామందికి ఇప్పుడు దీంట్లో మనం చర్చించిన సమస్య ఉందంటే అసలు అలా ఉందా అలా లేదే అంటున్నారు. వాళ్ళు చూసే దృక్కోణం వేరే ఉంటుంది. తర్వాత యూట్యూబ్లో షాక్ అవుతారు వీడియోలు చూసినంత దీనిగా ఇలాంటి జరుగుతున్నది విరివిగా రావటం లేదు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి, ఏదో సంఘటన జరుగుతుంది. అంటే మొన్న ఇది సినిమా చూసిన ఒక మిత్రుడి దగ్గర ఇలాంటివన్నీ అసలు ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయని అంటే, మొన్న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ని కూడా నేను చెప్పాను. అయితే లిటరేచర్ వైపు, పుస్తకం చదవడం వైపు యువత కనుక మళ్ళీ మొగ్గు చూపు, అంటే బేసిక్గా ఒక రైటర్ కాబట్టి నేను ఆ స్వార్థంతో చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఇది మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు ఒక మీరంతా కూడా సినిమాల్లోకి వచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నించిందంటే మీలాంటి దర్శకులందరూ చేసింది, ఎందుకంటే లిటరేచర్ నుండి మనం అవేక్ అయిందని నేను నమ్ముతున్నాను. ఆ సెన్సిబిలిటీస్ ఉన్నవన్నీ కూడాను లిటరేచర్ నుండి అవేక్ అయింది. సో ఆ లిటరేచర్ వైపు కనుక కొద్దిగా చేయగలిగితే ఇలాంటి సినిమాలు తీయగలుగుతాము, ఈ మీడియాస్ ఇవన్నీ కూడాను ఇప్పుడున్న జనరేషన్ చేరగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను అందుకే ఆశావ దృక్పథంతో ఒక డైలాగ్ పెట్టాను, 100 సంవత్సరాలు పట్టొచ్చు, 500 సంవత్సరాలు పట్టొచ్చు, బట్ మారుతుంది అనే నమ్మకం నాకుంది అని హీరో క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు, బట్ ఇట్ మే టేక్ టైం. నేనైతే ఆశతోనే ఉన్నా అనుకుంటున్నాను. సమాజం కోసం మనం ఆశిద్దాం, సమాజం కంటే ముందు మన సినిమా రిలీజ్ కంటే ముందు సినిమాని గురించి ఆలోచిద్దాం మనం. మన సినిమా బాగా ఆడాలని ఏదో మాకు తోచింది, చేతనైంది, అందరం చేసాం. నేనేం ఎక్కువ చేయలేదు అనుకోండి, ఊరికి ఎట్టు స్పీచ్లు ఇవ్వటమే కానీ నేనేం చేయలేదు. అంత కష్టపడ్డాడు వీళ్ళంతా, వీళ్ళందరూ కష్టపడి చేశారు. నిజంగా బాగుంది సినిమానే ధైర్యంగా చెప్పగలం, కానీ మీ అందరు ఆశీర్వాదం కావాలి. మీరందరూ మా టీం మొత్తాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ వినమ్రంగా కోరుకుంటున్నాం ఈ సినిమా చూడండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. 25 ఏళ్ళుగా కేసు పట్టుకొని తిరుగుతున్నా, ఏది సాధించావు? మీ మనుషులు ఎప్పుడైనా మా మీద గెలిచినారా? బురదలో అందికిపోయినాం, కాలు కడుక్కోవడానికి నీళ్ళు సరిపో, ఎవడు ఎప్పుడు వెళ్ళిపోవచ్చు మా పేకి తీసుకెళ్ళిపోతాడా అని భయంగా ఉంటుంది. అన్నదమ్ములిద్దరు ఒకేసారి అయిపోవాలా? అందులో ఎవడు మిగిలిన కష్టమే. ఒక్కడికి అయిపోయినవరా?